కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం శివారు దొమ్మేటిపేట గ్రామం పారిశ్రామిక వడలో ఓ పరిశ్రమలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజేస్ స్ట్రిప్పింగ్ సిస్టమ్ పరిశ్రమలో వివిధ రకాల ప్లాస్టిక్ టేపులు తయారవుతాయి. శుక్రవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో పరిశ్రమలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో వీధి నిర్వహణలో ఉన్న 4 సిబ్బంది మంటలు ఆపేందుకు ప్రయత్నించారు, అయినప్పటికీ విఫలం చెందారు. పోలీసు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యానాం అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజిన్తో పాటు ఓఎన్జీసీ రిలయన్స్ సంస్థకు చెందిన ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. యానాం ఎస్పీ భక్తవత్సలం, సిఐ గూటం శివగణేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరిశ్రమలోని పలు యంత్రాలతో పాటు ప్లాస్టిక్ ముడిసురుకు కూడా అగ్నికి దగ్ధమైంది. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 40 లక్షల వరకు ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకా ఉంటుంది.